మీకు తీసుకొచ్చాను టర్కిష్ క్వైల్ ఎగ్ సాలడ్. క్వైల్ అంటే ఏంటో తెలుసా? కంజు పెట్ట, చిన్నగా బుజ్జిగా బుల్లిగా ఉంటుంది, తినడానికి భలే ఉంటుంది. దాని గుడ్లతో తయారు చేసే సాలడ్ ఇది, టర్కిష్ రెసిపీ అట. బట్ బిఫోర్ వి బిగిన్, మీరు ఎప్పుడన్నా కంజు పెట్ట గుడ్లు చూసారా లేదో? బాగుంటాయి, భలే ముద్దుగా ఉంటాయి, చిన్నగా చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటాయి. వీటిని బాయిల్ చేసుకొని తింటే మహా అద్భుతంగా ఉంటాయట. నేను ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టర్కిష్ ఎగ్ సాలడ్కి కావాలి ఫ్రెష్ సెలరీ, ఫ్రెష్ థైమ్, ఫ్రెష్ రోజ్మేరీ, అలాగే మీకు కావాలి బాయిల్డ్ క్వైల్ ఎగ్స్ అంటే బాయిల్ ఉడకబెట్టిన కంజు పెట్ట గుడ్లు, లెమన్ వెజ్, అనియన్, బేబీ పొటాటోస్, లెట్యూస్, క్యాబేజ్, క్యాప్సికమ్, అలాగే సాల్ట్, డ్రైడ్ మింట్, చిల్లీ వెనిగర్ అండ్ ఆరిగనో. ఇది సాలడ్ కాబట్టి మీకు నచ్చినట్టు, మీకు తోచినట్టు మీరు కూరగాయలని తరుక్కోవచ్చు. సో నేను నాకున్న జీవితంలో ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్క మీద చూపెట్టిపోతున్నాను అన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇది టర్కిష్ రెసిపీ అయినా కూడా నాకు తెలిసి ఇది ఆఫ్రికా నుంచి, ఎక్కడి నుంచో తేలుకుడు టర్కీకి వెళ్ళింది. ఎందుకంటే చాలామంది టర్కిష్ ఆటోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు చాలామంది ఆఫ్రికన్స్ని స్లేవ్స్ అంటే బానిసలుగా అక్కడ తీసుకెళ్ళి పని చేయించారు కాబట్టి నాకు తెలిసి అక్కడి నుంచి వచ్చిన రెసిపీ అవ్వచ్చు అవ్వచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్, అదే అని చెప్పట్లేదు కానీ ఇట్ ఈస్ పాసిబుల్ అంటారా. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే లెట్యూస్ అన్న ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ మాదిరిగా చిన్న చిన్న ముక్కల్లోకి తుంచేసుకోవాలి. వాటికి చాకు, కత్తెర, గసంటివి ఏం అవసరం లేదు కాబట్టి చెత్త చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ క్యాబేజ్. క్యాబేజ్ని మాత్రం చేత్తో చింపితే అది సరిగ్గా చిరగవు కాబట్టి వీటిని స్ట్రిప్స్ మాదిరిగా. ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సాలడ్కి డ్రెస్సింగ్ అవసరం లేదు. డ్రెస్సింగ్ అంటే దీనికి ఓ స్పెషల్ సాస్ కానీ క్రీమ్ కానీ అలాంటిది ఏమి అవసరం లేదు. టర్కిష్ క్వైల్ ఎగ్స్, ఇక్కడ జనరల్గా క్వైల్ ఎగ్స్ ఏదైతే వాడుతున్నామో వాటికి ఉన్న స్పెషల్ ఫ్లేవర్, అవి కోడిగుడ్లలాగా ఉండవు, చిన్నగా ఉంటాయి కానీ వాటి టేస్ట్ వేరేగా ఉంటాయి, బాగా రా కొంచెం వైల్డ్ మీట్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో వాటికి మళ్ళీ క్రీములు తయారు చేసి మేయోనీస్ లాంటిది గట్రా లేకపోతే ఇంకేదో వైట్ సాస్ అని ఈ సాస్ అని ఆ సాస్ అని తయారు చేస్తే అది కరెక్ట్గా దాని ఒరిజినల్ టేస్ట్ పాడైపోతుంది. కాబట్టి ఈ సాలడ్ రెసిపీని యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ మోస్ట్ న్యాచురల్ బేర్ కుక్డ్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తారనమాట. కానీ అలాగని కేవలం గుడ్లు, పచ్చాకులు, పచ్చకూరగాయలు తింటే బాగుండదు కదా, దాంతోపాటు కొద్దిగా ఉప్పు కారం కొంచెం అలా 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 అక్కడ అక్కడ తగులుతూ ఉండాలి. కాబట్టి మేము దీంట్లోకి తీసుకొచ్చాము డ్రైడ్ మింట్, సాల్ట్, పెప్పర్ అండ్ కొద్దిగంత ఆరిగనో. పెప్పర్ నేను పెట్టలేదా? పెట్టాను. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మనం చింపేసుకున్న లెట్యూస్ ముక్కలు, అలాగే క్యాబేజ్ ముక్కలు అండ్ క్యాప్సికమ్, బేసిక్లీ ఆల్ ద గ్రీన్స్ గోయింగ్ టుగెదర్ ఫస్ట్, రైట్? ఈ ఒక్కసారికి మనము లెట్ అస్ టాస్ ఆర్ సాలడ్ విత్ ఆర్ హ్యాండ్స్. స్పాటిల్ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం వాడుతున్న క్వైల్ ఎగ్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. మనం స్పాటిలాతో తిప్పామంటే అది చిట్లిపోయి మొత్తం అంత పేసం పేసం అయిపోవచ్చు కాబట్టి దానికి హై ఛాన్సెస్ ప్రాబిలిటీ ఉన్నాయి కాబట్టి చేత్తోనే చేస్తున్నాం మనం. నెక్స్ట్ దీంట్లో యాడ్ చేస్తాము బాయిల్డ్ బేబీ పొటాటోస్, దాంతోపాటు కొద్దిగంత నిమ్మకాయ, విటమిన్ సి, అలాగే నిమ్మరసం అన్నది చాలా బాగుంటుంది కాబట్టి నిమ్మకాయ రసము. నిమ్మకాయ రసం తర్వాత ఇప్పుడు మనము ఓ చిన్న పనిలోకి పడాలి. అది ఏంటి అంటే ఉల్లిపాయని మనకి కావాల్సినట్టు తరగాలన్నమాట. ఉల్లిపాయ జనరల్గా తరగడం నాకు ఇష్టం లేదు కానీ ఒక్క రెసిపీకి బికాజ్ వీఆర్ యూజింగ్ అ వెరీ వెరీ స్పెషల్ ఇంగ్రీడియంట్ క్వైల్ ఎగ్స్, ఈసారి ఒక్కసారి కష్టపడదాం. ఉల్లిపాయ నేను ఈసారి స్లైస్ మాదిరిగా కట్ చేస్తాను. నేను స్లైస్ అంటే హాఫ్ మూన్ షేప్. హాఫ్ మూన్ అనియన్ రింగ్స్. నెక్స్ట్ దీంట్లోకి యాడ్ చేస్తాము సాల్ట్, పెప్పర్ అండ్ ఆర్ ఫ్రెష్ హర్బ్స్. ముందుగా సాల్ట్, పెప్పర్, బ్లాక్ పెప్పర్,
అరిగాను. డ్రైడ్ మింట్ అంటే ఎండబెట్టిన పుదీనా పొడి, కొద్దిగంత వినెగర్, పైగా మనం ఇక్కడ ఏ పడితే ఆ వినెగర్ వాడట్లేదు, చిల్లీ వినెగర్ వాడుతున్నాం అనమాట. చిల్లీ వినెగర్ అంటే దాంట్లో పెద్ద ఘాటు ఉండకపోయినా కారం ఉండకపోయినా చిల్లీ ఫ్లేవర్ మాత్రము ఇక అలా 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 అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. దాంతో పాటు కొద్దిగంత ఫ్రెష్ పార్స్లే. బెస్ట్ థింగ్ అబౌట్ సాలెడ్స్ ఏంటంటే ప్రిపరేషన్ టైం ఆల్మోస్ట్ 5 to 10 minutes, ఎంజాయ్మెంట్ మాత్రం మీరు అరగంట 40-45 నిమిషాల పాటు చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది రెసిపీ, ఎప్పుడన్నా ఏ టైంకైనా తయారు చేసుకోవచ్చు, ఎలాగన్నా మీ బాడీలోకి దిగిపోతుంది, ఎవరన్నా తినచ్చు. అన్లెస్ అఫ్ కోర్స్ సర్టన్ అలర్జీస్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి కొన్ని ఇంగ్రీడియంట్స్. చాలా ఈజీగా మీ బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ స్ట్రెస్ ఫ్రీ ఆస్పెక్ట్ అబౌట్ సాలెడ్స్ ఏంటి అంటే పెద్ద వంట కార్యక్రమం ఏమి ఉండదన్నమాట. పెద్ద ప్రొసీజర్ ఇప్పుడు దానికి బేకింగ్ లాగా లేకపోతే వెనకాల అవన్నీ హీట్ చేసి దాని ప్రీ టెంపరేచర్ ఒక అలారం పెట్టి అది పడు అది బేక్ అవుతుండగా మనం నిద్ర పోయి లేచి అయ్యి బాబు మళ్ళీ మాడిపోతుందని బాధపడి ఇవన్నీ ఏముండదు. సాలెడ్ అంటే ఒక బౌల్ మీ సామాన్లు అన్నీ తీసుకుని వచ్చి కలిపి శుభ్రంగా తిని పడుకోవచ్చు. సూపర్ రైట్? రెండు చిన్న సన్న కాడీలు థైమ్ తీసుకొని వాటిని ఎలా అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇలా పైనుంచి కింద లేకపోతే కింద నుంచి పైకి ఇలా లాగేస్తే మీకు కావాల్సిన థైమ్ అంతా మీ చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. అది మీరు మిక్సింగ్ బౌల్లోకి ప్రవేశపెట్టేచ్చు. పెట్టిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెష్ రోజ్ మేరీ. కూడా సాలెడ్ బౌల్లోకి యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం సాలెడ్లో అసలైన నిజమైన సూపర్ స్టార్ థమ్స్ పెట్టే గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులోకి వేసేసి జాగ్రత్తగా గుడ్లు చిట్లిపోకుండా పగిలిపోకుండా ఎంత ఆకలిగా ఉన్నా కొంచెం ఓపిక బట్టి ఈ సాలెడ్ చేత్తోనే టాస్ చేసుకొని ఒక్కసారి ఇలా వాసన పిలిచి చూడండి. దట్ ఈస్ ద స్మెల్ ఆఫ్ టర్కిష్ క్వీల్ ఎగ్ సాలెడ్. ఎందుకంటే మన రెసిపీ తయారైపోయింది, ఇప్పుడు మనం దీన్ని ఈ రెసిపీకి తగ్గట్టు ఒక అందమైన బౌల్లో కానీ లేకపోతే ప్లేట్లో కానీ సర్వ్ చేసి చూపిస్తాను. మీరు చూడండి, దాని తర్వాత వచ్చి నేను తింటాను. తినిన తర్వాత తెలుసుకుందాం ఈ టర్కిష్ క్వీల్ ఎగ్ సాలెడ్ ఎలా ఉంది.